కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. సరేనా? ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఇది కడప జిల్లా, ఇది కడప జిల్లా. మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు, చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా. ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3,200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవికాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా, ఒక సామాన్య కార్యకర్తగైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే, ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గాని, వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలే. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనీలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా అద్దు హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మాకు పదవీకాంక్ష ఉంటే. We'll be right back.